హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అన్నమాట. సండే అంటే తెలుసు కదా, కొంచెం లేట్గా లేస్తానని. లేట్గా లేచి ఇంకా అలా కూర్చున్నాను. టీ అయితే మా వారిని పెట్టమని అడిగితే సరే పెడతానులే అని చెప్పి అన్నారు. టీ పెడతా ఉంటే పిల్లలకేమో బెడ్స్ అవన్నీ కూడా నీట్గా సర్దండి అని చెప్పి చెప్పారనమాట. వద్దులేరా బాబు, నేను సర్దుకుంటానని చెప్పా. ఎందుకంటే వాళ్ళకి సరిగా రాదు, పాపం చేస్తారు కానీ అంత సరిగా రాదు. అయితే అమ్మ మేము చేస్తాం, నీకు ఎందుకు నువ్వు ఉండు అని చెప్పేసి ఇంకలా పిల్లలైతే బెడ్ సర్దుతూ ఉన్నారు. మొక్కలకి నీళ్ళేమో మామయ్య వేస్తూ ఉన్నారు. సో పొద్దున్నే నాకు అంత హడావి లేదనమాట ఈరోజు. చూడండి దువ్వెంతో ఎలా ఫోల్డ్ చేస్తూ ఉన్నారో. ఇంకా వాళ్ళ డాడీ నేర్పించారనమాట అది, అంటే దువ్వెంతో బెడ్ ఎలా ఫోల్డ్ చేయాలండి లోపలికి. ఇంకా అలాగే ఇద్దరు చేరుకో దుమ్ములు పెట్టుకొని చెప్తా ఉంటే మొత్తానికి బాగానే సర్దారు. ఇంకా మా వారేమో టీ పెడతా ఉన్నారు. ఇంట్లో ఈ మగవాళ్ళందరూ పనిచేస్తున్నారనమాట, నేను మాత్రం వాళ్ళు చేసే పనిని వీడియో తీస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇంకా కొంచెం లేజీగా కూర్చొని కామెంట్స్కి రిప్లై ఇద్దామని చెప్పేసి ఇంకా ఓపెన్ చేశానన్నమాట. ఇంక ఈ లోపల వీళ్ళు హడావిడి చూస్తే నాకు కంగారు వచ్చింది. కొంతసేపు నన్ను ప్రశాంతంగా కూర్చొని ఉండి తర్వాత నేను చేసుకుంటాను అంటే ఇంకా వాళ్ళ డాడీ చెప్పేసరికి మేమే సర్దుతామని చెప్పి ఇంకా పిల్లలేమో బెడ్స్ అవన్నీ సర్దుతూ ఉన్నారు. సరే అయితే సర్దుతున్నారు కదా అని చెప్పి ఇంకలా వీడియో తీశానన్నమాట. టీ అయితే ఇంకా మా వారు పెట్టారు. మా వారు టీ చాలా బాగా పెడతారు కానీ టీ పొంగిపోతుంది అన్నమాట. సో కండిషన్స్ అప్లై. ఇప్పుడు అదంతా నేను క్లీన్ చేసుకోవాలి. సరే ఏదో ఒకటి ముందు టీ అయితే పెడతారు కదా అని చెప్పేసి ఇంకా టీ తీసుకుందామని చెప్పి వచ్చాను. టీ ఇంకలా కొంతసేపు కూర్చొని బద్ధకంగా కామెంట్స్ ఏమొచ్చాయో చూసుకుంటూ టీ అయితే తాగుతూ ఉన్నానమాట. ఇంకా మామయ్య ఏమో ఆ టీవీలో న్యూస్ అయితే పెట్టారు. ఇంకలా చూస్తూ ఈ మధ్య మామయ్యతో పాటు నేను కూడా ఎక్కువగా న్యూస్ ఛానల్ ఫాలో అవుతూ ఉన్నాను, ఏం జరుగుతుందా అని చెప్పేసి. సో అది ఆ తర్వాత ఇదిగోండి మా వారిని తిడుతూ ఉన్నాను నేను, ఎందుకు ఇక్కడంతా పొంగి పిచ్చేసావు అని చెప్పి. యాక్చువల్గా తను తప్పేం కాదు, ఈ మధ్య నాకు కూడా టీ అస్తమాను పొంగిపోతూనే ఉంది. ప్రతిరోజు గ్యాస్ క్లీన్ చేయాల్సి వస్తూ ఉంది. ఇంకా గ్యాస్ క్లీన్ చేసేవి వైపర్స్ ఉంటాయి కదండి, అవి నేను డీమార్ట్లో తీసుకున్నాను. అది ప్రైస్ ఎంతో గుర్తులేదు. లింక్స్ అడుగుతున్నారు. అన్నీ ఆన్లైన్లో నేనేం కొన్నండి, స్పెన్సర్స్కో రిలయన్స్కో లేకపోతే డీమార్ట్కో వెళ్ళినప్పుడు నచ్చినవి తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. సో ప్రతిదానికి లింక్ అడిగితే ఉండదు కదా, సో ఇవ్వలేను ఏమనుకోవద్దు. ఇంకా అలా టీవీ చూస్తూ టీ అయితే తాగేశానమాట. తర్వాత ఇంకా మామయ్యకి పిల్లలకి ఫస్ట్ అయితే టిఫిన్ పెట్టేశాను. టిఫిన్ పెట్టేసి ఇంకా మార్కెట్కి అయితే వచ్చాము, వెజిటేబుల్స్ కొన్ని తర్వాత చికెన్ అవన్నీ కొందామని. అయితే మార్కెట్లో పైనాపిల్ చాలా ఫ్రెష్గా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. మార్కెట్ అంతా పైనాపిల్ స్మెల్ అన్నమాట. మా వారికి చాలా ఇష్టం పైనాపిల్ అంటే, నేనే అంత ఇష్టంగా తినను. సో నేను ఇష్టంగా తినేది మామిడిపళ్ళు. ఇంకొక గట్టిగా ఈ మంతే ఉంటాయి కదా, మళ్ళీ ఇంకా జూలై వచ్చినా సరే అయిపోతాయి. సరే అని చెప్పేసి ఒక డజన్ అయితే తీసుకున్నాము. అంటే అసలు సరిగా లేవు మామిడిపళ్ళు, ఇవి కొంచెం మంచిగా వాసన అయితే వస్తున్నాయి. 350 చెప్పింది డజను. కాకపోతే పళ్ళు అండి అన్నీ మెత్త మెత్తగా ఉంటున్నాయి, తీసుకున్నప్పుడు గట్టిగా ఉంటున్నా ఇంటికి వెళ్ళే లోపల మెత్తబడిపోతున్నాయి. ఇవాళ ఏం చేసామంటే మేము ఫస్ట్ మామిడిపళ్ళు తీసుకొని పైన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ పెట్టామా, చాలా పళ్ళు నలిగిపోయాయి. నాకు ఎందుకు పండు నలిగిపోతే తినాలనిపించదు, గట్టిగా ఉంటేనే తినాలనిపిస్తుంది. పాపం ఆ మెత్తగా ఉన్న పళ్ళన్నీ ఇంక మా వారే తింటారనమాట. ఇంకా సరే అని చెప్పి డజన్ మామిడిపళ్ళు కూడా తీసుకున్నాం. ఆ తర్వాత ఇంక ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి రైతు బజార్ దగ్గర ఇవి అమ్ముతున్నారు, వీళ్ళు ఏమంటారు పనస తొనలు. అయితే అవి ఆరెంజ్ కలర్లో ఉంటే బాగా స్వీట్గా ఉంటాయండి. ఇవేమో లైట్ ఎల్లో కలర్లో క్రీమ్ కలర్లో ఉన్నాయి కదా, కాకపోతే ఇంక మా వారు తీసుకోమన్నారని చెప్పి ఒక 2 డజన్లు అయితే తీసుకున్నాను. సో ఇంక అవన్నీ తీసుకొని వెజిటేబుల్స్ అయితే పెద్దగా ఏం తీసుకోలేదు. చుక్కు కూర కాదు బచ్చలి కూర, బచ్చలి కూర తీసుకున్నాను. ఇవాళ బచ్చలాకు పప్పు చేద్దామని. బాగుంటుందండి బచ్చలాకుతోటి. మామూలుగా బచ్చలాకు ఉల్లికారం కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇంక ఇవాళ చికెన్ కదా, సో పప్పు అదే వండేసి చికెన్ ఫ్రై చేసేద్దాం. చికెన్ రోస్టు ఆ లెగ్ పీసెస్ తీసుకొచ్చాయన్నమాట జాయింట్లు. సో దాన్ని ఫ్రై లాగా చేసేసి పప్పు చేస్తే బాగుంటుంది కదా. ఇంకా పిల్లలు కూడా ఎలాగో నాన్ వెజ్ తిన్నారు కదా అని చెప్పేసి ఇంకా ఆకుకూర ఒకటే తెచ్చాను. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఎక్కువేం తేలేదు. గుత్తి వంకాయ చేద్దామని చిన్న చిన్న వంకాయలు ఇంకా బెండకాయలు తీసుకున్నాను. బెండకాయలు లేతగా ఉన్నాయని, కానీ వెజిటేబుల్స్ చాలా కాస్ట్ ఉన్నాయి. 65 రూపీస్ అండి వంకాయలు కేజీ. బెండకాయలు అయితే 50 రూపీస్ అనుకుంటా. ఇంకా ఉల్లిపాయ టమాటా అయితే ఇంకా అసలు చాలా దారుణంగా ఉన్నాయి.
ఇంకా అవి కొన్ని కొన్ని ఉన్నాయి సరే అని చెప్పి ఫస్ట్ ఇవి తీసుకుందాంలే, ఎందుకంటే మళ్ళీ మండే ఒక్కరోజు మేము వెజ్ తింటాం, మళ్ళీ ట్యూస్డే వెనస్డే ఆ 2 డేస్ నాన్ వెజే కదా, అప్పుడు మళ్ళీ ఇవి వేస్ట్ అయిపోతాయిలే ఫ్రెష్గా తెచ్చుకుందామని చెప్పి ఒక 2 రకాలు తీసుకొచ్చాయన్నమాట. ఫ్రూట్సే తెచ్చుకున్నాము, అంటే అవే తిందాంలే అని చెప్పేసి ఫ్రూట్స్ వరకు తీసుకొచ్చాను. ఇంకా అవన్నీ కూడా పనసతోనలు అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, పైనాపిల్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను, మామిడి పళ్ళు మాత్రం ఇంక బయట పెట్టేశాను అన్నమాట. సో చికెన్ జాయింట్ పీసులు అయితే ఇదిగోండి 4 అయితే వచ్చాయి కేజీకి. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా నీట్గా కడిగేశాను, కడిగేసి ఘాట్లు యాక్చువల్గా కట్ చేయించేటప్పుడు వాళ్ళకి కనుక చెప్తే నీట్గా ఘాట్లు పెట్టిస్తారు మనకి శ్రమ లేకుండా, మర్చిపోయాను చెప్పడం, అంటే సండే కదా రష్ ఎక్కువ ఉంటుంది చికెన్ షాప్ దగ్గర, సరే అని చెప్పేసి ఇంకా యాక్చువల్గా అయితే తందూరి చేద్దామని చెప్పి మొత్తం చికెన్ మొత్తం అలా ఉంటుంది కదా లైవ్ చికెన్, సో అది తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఓటీజీ ఏమైందంటే ఓటీజీ ప్లగ్ పాయింట్ సరిగా లేదు, అక్కడ మేము డిష్ వాషర్ పెట్టేసాం కదా, సో అందుకని చెప్పి ఇంకా తీసుకోకుండా ఇలా జాయింట్స్ అయితే తీసుకున్నాను. సో నీట్గా ఘాట్లు పెట్టేశాను, తర్వాత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మొత్తం అంతా బాగా పట్టిస్తున్నాను అన్నమాట. ఫస్ట్ ఉప్పు పట్టాలండి చికెన్కి, తర్వాత కారము ధనియాల పొడి అవన్నీ వేసుకోవాలి. ముందే కనుక అవన్నీ వేస్తే చికెన్ గట్టిగా అయిపోతుంది, కాబట్టి ఫస్ట్ మాత్రం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, ఆ తర్వాత అది బాగా పట్టిన తర్వాత 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, అలాగే 1/2 స్పూన్ పసుపు పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కారం మాత్రం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇంకా ఇందులో కార్న్ఫ్లోర్ మైదా ఇట్లా ఏం వేయట్లేదు, అవి కనుక వేస్తే బాగుంటుంది పకోడీలాగా వస్తుంది, కాకపోతే నేను చికెన్ రోస్ట్ లాగా చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మొన్న ఫిష్ చేశాను చాలా బాగా వచ్చింది, అంటే ఈ కార్న్ఫ్లోర్ వేయకుండా చేస్తే చాలా బాగా నచ్చింది నాకు, సో అందుకని చెప్పేసి ఇంకా చికెన్లో కూడా అదేం వేయట్లేదు అన్నమాట. ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి గరం మసాలా ఇవన్నీ బాగా పట్టించేసాను. పట్టించేసి ఇది కనీసం 1 అవర్ అయినా సరే బాగా ఊరింది అంటేనే కదా పీస్ కూడా మనకి సాఫ్ట్ అవుతుంది బాగా కుక్ అవుతుంది, సో అందుకని చెప్పి ఫస్ట్ రాగానే చికెన్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టేశాను అన్నమాట, ఉప్పు కారాలు అన్నీ పెట్టేసి. ఇంక ఈ లోపల అన్నము కూర అవన్నీ చేసే లోపల ఈ చికెన్ అయితే కొంచెం నానుతూ ఉంటుంది. సో ఇదిగోండి ఇది వచ్చేసి బచ్చలాకు, ఎక్కువ వండను కానీ ఉంటే మాత్రం తెచ్చుకుంటానన్నమాట. బచ్చలాకు ఉల్లికారం బాగుంటుంది, తర్వాత పప్పులో కూడా బచ్చలాకు బాగుంటుంది. సో మీరు ఎంతమంది ఎక్కువగా తింటారు బచ్చలాకు? బాగుంటుందండి బచ్చలాకు, కానీ చుక్క కూర కానీ పెద్దగా తినరు కానీ చాలామంది అవి పప్పులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చుక్క కూర పప్పు కూడా చాలా బాగుంటుంది లైట్గా పులుపు. ఈ బచ్చలాకు పుల్లగా ఏమి ఉండదులేండి, మామూలుగానే ఉంటుంది, అయితే ఎక్కువ పురుగు పట్టి అంటే పురుగు ఆకుని తినేసినట్లు ఉంటుంది అన్నమాట. సో ఆకులన్నీ కూడా తీసేసి మంచి ఆకుల వరకు ఏరి కడిగేస్తున్నాను ఇదిగోండి. సో ఇలా ఉంటుంది అన్నమాట ఆకు పప్పు, చాలా రుచిగా ఉంటుందండి నిజం చెప్తున్నాను, చాలా బాగుంటుంది. ఎవరైనా తినని వాళ్ళు ట్రై చేయండి, పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత నీట్గా కడిగేసాను, ఇంకా పప్పు కూడా కడిగేసి అందులో 1/2 ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ అన్నమాట, అందుకే 1/2 ఉల్లిపాయ, 2 టమాటాలు, 1-3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని అందులో కడిగి కట్ చేసి పెట్టుకున్న ఈ బచ్చలాకంతా వేసేసాను. అయితే నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయట్లేదు, 3 వేసాను, కారం వేసుకుంటాను అన్నమాట. సో 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారము, 1 స్పూను ధనియాల పొడి, చింతపండు, సాల్ట్ మాత్రం లాస్ట్లో వేసుకుంటానండి, స్టార్టింగ్లో వేయను, ఆ 2 వేస్తే పప్పు ఉడకదని చెప్పి. ఆ తర్వాత 1 స్పూన్ ఆయిల్ అయితే వేసాను, పప్పులో ఆయిల్ వేయడం వల్ల పప్పు బాగా ఉడుకుతుంది ప్లస్ పొంగిపోకుండా ఉంటుంది అన్నమాట, ఇది ఒక చిన్న టిప్పు. సో వాటర్ అయితే 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ అయితే చాలు, 2 కప్పులు వేస్తే కుక్కర్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, అందుకే 1 గ్లాస్ పప్పుకి 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత మూత పెట్టేసి 3 విజిల్స్ పెట్టేస్తే మంచిగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత పోపు పెట్టేసుకోవడమే అన్నమాట, ఒక్కొక్కసారి ముందే పోపు కూడా పెట్టేస్తాను, కానీ లాస్ట్లో పోపు పెడితే పప్పుకి ఇంకా మంచి ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇంక ఈ లోపల రైస్ కూడా వండేశాను, ఇంకా ఇప్పుడేమో చికెన్ అంటే కుక్కర్ కూడా విజిల్ అయిపోయింది, ప్రెషర్ పోయాక తిరగమాత పెట్టుకుందాం, అదే పోపు పెట్టుకుందాం. ఇంక ఈ లోపల చికెన్ అంతా బాగా ఊరిందనమాట, ఇప్పుడు దాన్ని ఫ్రై చేసుకోవడమే. జస్ట్ ఇంకా కడాయిలో ఆయిల్ వేసేసుకొని సిమ్లో పెట్టుకు, నూనె బాగా వేడిగా ఉండాలండి, అప్పుడే మనకి కడాయికి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి వేడి మీద లేకుండా వేసేసామనుకోండి కడాయికి అంటుకుపోద్ది. సో మ్యాక్సిమం ఐరన్ కడాయిలు ఉంటే అందులోనే వేయండి, ఎందుకంటే అంటుకోకుండా మనకి బాగా వస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఇంకా నూనె వేడిగా ఉండాలి, చికెన్ పీస్ వేసేసిన తర్వాత అది కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కదా,
సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే బాగా రోస్ట్ అవ్వాలి, టైం పడుతుంది. టైం పట్టినా పర్లేదు, స్లోగా కుక్ అవ్వనీలే అని చెప్పి సిమ్లో పెట్టేశాను అనమాట. సో 2-2 pieces ఫ్రై చేశాను. సో ఇంక ఈ లోపల అయితే పప్పు 3 whistles ఇదిగోండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా చింతపండు సాల్ట్ వేసుకొని మెదిపేసి పోపు పెట్టేసుకోవడమే. ఇదిగోండి అసలు నిజంగా అండి, మామూలుగా అయితే ఎప్పుడు తోటకూరతోటే కదా మనం ఎక్కువగా పప్పు చేస్తాం, తోటకూర పాలకూర. నేనైతే ఆ 2 ఎక్కువ వాడతాను, తోటకూర పాలకూర. కానీ బాగా ఫ్రెష్గా ఉంటే మాత్రం బచ్చల కూర కానీ తర్వాత చుక్క కూర కూడా బాగుంటుంది. గోంగూర ఎలాగో అందరం వాడతాంలేండి. సో ఇవి కూడా బాగుంటాయండి. ఇంకా పొనగంటాకు, పొనగంటాకు కూడా చాలా బాగుంటుంది కానీ అసలు దొరకట్లేదు ఇక్కడ మాకు పొనగంటాకు, అందుకే వండట్లేదు. ఇంకా చింతపండు సాల్ట్ వేసేసుకొని ఇదిగోండి ఇలా మంచిగా మెదిపేశానన్నమాట. పప్పు మెదిపేసి ఇంక అందులో వాటరు. గట్టిగా ఉంటే పప్పు మా ఇంట్లో తినరండి, కొంచెం లూజ్గా ఉంటే అన్నంతో కలుపుకొని తినడానికి బాగుంటుంది కదా, అందుకని చెప్పి కొంచెం వాటర్ వేసేసి స్టవ్ ఆన్ చేసి కొంతసేపు పప్పు మరిగిన తర్వాత పప్పు ఒకవైపు మరుగుతూ ఉంటుంది, ఇంకోవైపు వేడివేడిగా పోపు వేసేసాము అంటే చాలా బాగుంటుంది అన్నమాట స్మెల్ అంతా. సో ఇదిగోండి ఇంక ఈ లోపల చికెన్ అయితే ఇంకోవైపు అలా తిప్పుకుంటూ ఉన్నాను. అసలు చికెన్ చాలా బాగా వచ్చిందండి, క్రిస్పీగా. మీకు చూపించలేదు కానీ లాస్ట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసి ఇచ్చానన్నమాట, ఇంకా చాలా బాగుంది. అందులో కొంచెం కసూరి మేతి పెరుగు కనుక వేసుకుంటే తందూరిలా కూడా అయిపోద్ది. యాక్చువల్గా తందూరి కూడా చేద్దాం అని అనుకున్నాను. ఇంకా అది కాస్త చికెన్ రోస్ట్ అయ్యిందనమాట. ఇంక ఇదిగోండి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను, చిన్న కడాయి. ఇది చూసినప్పుడల్లా నాకు సిరి గారే గుర్తొస్తారు, తను ఇచ్చారు కదా నాకు ఇది. సో ఇంక ఇలా పోపు పెట్టుకోవడానికి చాలా బాగుంది నాకు, చట్నీలు వాటికి పోపుకి. ఇంకా అంటే వెజ్ కోసం మాత్రమే ఇంకా అలా వాడుతూ ఉన్నాను అనమాట, నాన్ వెజ్ అది ఏమి అందులో కలపకుండా. సో ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి పోపు అయితే అందులో వేసేసాను. చూడండి స్టవ్ ఆఫ్ చేసినా సరే ఎలా వస్తుందో పప్పు, ఎలా ఉడుకుతుందో. ఇంకా మూత పెట్టేసి స్టవ్ అయితే ఆపేసాను. ఆ పోపు వాసన అంతా పప్పు పట్టుకొని చాలా బాగుంటుంది. నేను పోపులో వెల్లుల్లిపాయి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ వేస్తానండి, చాలా బాగుంటుంది అవన్నీ వేస్తే. ఆ తర్వాత ఇంక ఇదిగోండి పప్పు అయిపోయింది, అన్నం కూడా వండేసానండి, చికెన్ రోస్ట్ కూడా అయిపోయింది. ఫస్ట్ అయితే నాకు కనీసం 20 minutes పట్టిందండి ఈ చికెన్ కుక్ అవ్వడానికి. అయితే ఆ కడాయిలో కొంచెం ఒకవైపే వేగుతుంది, అందుకని చెప్పేసి ఇది ఇంకొక కడాయిలోకి మార్చాను అనమాట. మొత్తం పీస్ అంతా కూడా మునగట్లేదు ఆయిల్లో, అందుకని చెప్పి ఇంకొక కడాయిలోకి మార్చాను. సో ఇదిగోండి ఇప్పుడు మిగతా 2 కూడా వేసేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఒక పీస్ తినలేవండి, చెప్పాలంటే ఎక్కువైపోయింది. కొంచెం ఇంకా అలా షేర్ చేసుకున్నాం అనమాట, 2 pieces నేను మా అయ్య మా వారు అలా షేర్ చేసుకొని తిన్నాము. ఎక్కువైపోయింది, నేనైతే అసలు తినలేకపోయాను. తిందాంలే అంటే ఎలా ఉంటుందంటే తినేయగలం అనిపిస్తుంది, కానీ మా ఇంట్లో చాలా తక్కువ తింటారనమాట. నేను కానీ మా ఆయన కానీ మామయ్య అయితే ఇంకా చాలా తక్కువ తింటారు, కానీ తినే దాంట్లో కొంచెమైనా నాన్ వెజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అంతే. తినడం మాత్రం చాలా తక్కువ అనమాట. సో ఇదిగోండి పప్పుతోటి అన్నము. సో అన్నం కూడా చాలా కొంచమే తింటాం మేము, అందుకే అసలు ఎలా అక్క మీరు అలా సన్నగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని అడుగుతారు కదా, అదైతే మాత్రం భర్త వచ్చిందండి నాకు. కానీ మా వారు మామయ్య వాళ్ళు మాత్రం మెయింటైన్ చేస్తారనే చెప్పాలి, చాలా తక్కువ తింటారు. సో అదనమాట. సో నాన్ వెజ్ అయినా సరే వెజ్ అయినా సరే మామయ్యకి మా వారికి పాలసీ ఏంటి అంటే బాగున్నా బాగోలేకపోయినా ఒకేలా తినాలి అంటారు. బాగుందని చెప్పేసి అది ఎంత మంచి టేస్టీ ఫుడ్ అయినా సరే కొంచెమే తింటారు. అలానే చెత్తలా ఒక్కొక్కసారి బాగోకుండా వండుతాం కదా ఒక్కొక్కసారి, సో అప్పుడు కూడా సరే అంతే తింటారు అనమాట. సో మామయ్య అంతే, అలాగే మా వారు కూడా అంతే. సో పప్పుతోటి చికెన్ కానీ ఫిష్ ఫ్రై కానీ ఇట్లా వేపుళ్ళు ఎంతమందికి ఇష్టం, చాలా మంచి కాంబినేషన్ కదండి, నాకు మాత్రం చాలా ఇష్టము. సో పిల్లలకైతే పప్పుతో అన్నం కలిపి ఇచ్చేసాను అనమాట, కొంచెం నెయ్యి వేసేసి. వాళ్ళైతే ఎగ్ కూడా తినట్లేదండి, మాకు ఎగ్ ఆమ్లెట్ వేసిస్తానని చెప్పాను వద్దని చెప్పారు. ఇంకా అందుకే వాళ్ళకి ఎగ్ పెట్టకుండా ఇంకా ప్లెయిన్ పప్పు అన్నం కొంచెం ఆవకాయ ఉంటే పెట్టేశాను, పిల్లలు అయితే తినేశారు. సో ఇంక ఇక్కడ ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి, వర్షాలు పడుతూ ఉన్నాయి. సో వర్షాలు పడుతూ ఉన్నాయని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆకుకూరలు కాయగూరలు పెంచుదామని. ఇదివరకైతే నేను దోసకాయ తర్వాత వంకాయ తర్వాత ఇది బీరకాయ పాదు అవన్నీ వేసాను. అయితే మామయ్యకి చెప్పాను అనమాట, మామయ్య నాకు కొంచెం ఆ వేస్ట్ మొక్కలన్నీ తీసేసి కొంచెం మట్టిని
లూజ్ కనుక చేసాము అంటే మొక్కలు బాగా వస్తాయి కదా, సో అందుకని చెప్పేసి అడిగాను. సరే అని చెప్పి చేస్తున్నారనమాట. అయితే ఇది సండే రోజు కాదు, ముందు రోజు చేశాను. అయితే ఈ టబ్లో వచ్చేసి మందార మొక్క చాలా పెద్దగా ఉండేదండి, కాకపోతే పురుగు పట్టేసి చెట్టు అంతా పాడైపోయింది. ఇంకా అందుకే అదంతా కూడా తీసేస్తున్నారు. అయితే మేమేం వేయకపోయినా సరే వాటంతటా అవి తులసి మొక్కలు అయితే వచ్చేసాయి. అదేంటో, తులసి మొక్కలు మేడ మీద ఉంటే చాలా మంచిగా ఎండ, ఎంత ఎండ ఉన్నా సరే మొక్క ఎండిపోవట్లేదు, చాలా మంచిగా వస్తుంది. అది కిందకి పట్టుకెళ్ళాను అనుకోండి, పూజ చేసుకుందామని కిందకి పట్టుకెళ్తుంటే నిద్రపోతుంది. ఇంకా అందుకే ఎందుకులే అని చెప్పి కిందకి తీసుకెళ్ళట్లేదు నేనైతే. అంటే బాగా ఎండ తగిలితేనే కదా మంచిగా వస్తాయి, కింద అంత ఎండ తగలట్లేదు బాల్కనీలో. అందుకని చెప్పేసి ఇంకా తులసి మొక్కలన్నీ పైన పెట్టేస్తున్నాను. చాలా మంచిగా చూసారు కదా ఎంత బాగున్నాయో, రెండు మొక్కలు వచ్చాయి. ఆల్రెడీ ఇంకొక మొక్క ఉంది, ఇది అన్ని రకాల తులసులు ఉన్నాయండి, కృష్ణ తులసి, రామ తులసి ఎట్లా అంటారా, నాకు తెలిసి ఒక 3 వెరైటీస్ ఉన్నాయన్నమాట మా మేడ మీద తులసులు. కానీ ఇంకా అవి మేడ మీదే ఉంచేస్తున్నాను, పూజ అయితే చెయ్యట్లేదు, కిందకి పట్టుకెళ్తేనే కదా పూజ చేయగలం. ఇంకా ఆ తర్వాత అందులో ఉన్న ఆ మందార మొక్క అంతా తీసేసి మట్టి అంతా కొంచెం లూజ్ చేస్తున్నారనమాట మామయ్య. ఇది వచ్చేసి కోకోపిట్, మట్టిలోనే వర్మీ కంపోస్ట్ అంతా కలిపేసే ఉంది. అయితే ఇంకా కూడా తీసుకురావాలండి కంపోస్టు, దొరకట్లేదండి ఆన్లైన్లో, దొరుకుతుంది కానీ అది చాలామంది మంచిది కాదు, అది జస్ట్ బూడిద అంటున్నారు. సరే అని బయట నుంచి తీసుకొని వచ్చాను, మనకి నర్సరీలో దొరుకుతాయి కదా. 5 kg బ్యాగ్, 150 అనుకుంటున్నాను, మర్చిపోయాను గుర్తులేదు, 150 అనుకుంటా తెచ్చాను. అయితే దానికంటే కూడా మామయ్య తీసుకొచ్చిన ఎరువు చాలా మంచిగా ఉందన్నమాట. అంటే ఎక్కువగా ఈ ఆవు పేడ కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా మేకలు, మేక పేడ అట్లా, అవన్నీ ఎండబెట్టి అమ్ముతారనమాట. బస్తా 500 ఉంటుంది. ఇది వరకు ఇంటికి తెచ్చి ఇచ్చేసారు, వెళ్ళారు. మట్టి అలాగే గెత్తం రెండు కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారు. మళ్ళీ తీసుకోరండి మామయ్య, మనీ ఇచ్చేద్దాము అని అంటే వాళ్ళు కనిపించట్లేదమ్మా తీసుకొచ్చే వాళ్ళు అని చెప్తున్నారు. ఇంకా అని తెప్పించాలి అవి కనుక ఉంటేనండి మొక్కలు అసలు ఎంత బాగా వచ్చాయి తెలుసా. బీరకాయలు అయితే ఇది వరకు మంచిగా బీరకాయలు, తర్వాత అదేంటి దోసకాయలు అవి పండించాను. సో అందుకని చెప్పేసి మళ్ళీ బీరకాయ విత్తనాలు అవి ఉన్నాయి, తెప్పించి చాలా రోజులు అయ్యింది, లాస్ట్ ఇయర్ ఇవి విత్తనాలు అనమాట. సో అవైతే పెడతా ఉన్నాను ప్రస్తుతానికి. ఇవనుకోండి బీరకాయ విత్తనాలు ఇక్కడ పెట్టాను అంటే అక్కడ ఎలాగో గ్రిల్స్ ఉన్నాయి కదా, సో గ్రిల్స్ కల్లిచ్చేయొచ్చు అని చెప్పేసి అటువైపు ఉన్న మొక్కలు వెనకాల పెట్టించేసాను. సో ఇంక ఇక్కడంతా కూడా ఇవైతే వేస్తున్నాను. మామయ్య ఏమంటే నువ్వే వేసేలేమ్మా అని అంటున్నారు. ఇలా వేసానో లేదో చాలా పెద్ద వర్షం పడిందండి నైటు. వర్షాలకి ఇలాంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా వర్షాలకే బాగా వస్తాయి కదా. ఇంకా నేనైతే బెండకాయ, బీరకాయ, తర్వాత మిరపకాయ ఈ మూడు వేసాను. ఆకుకూరలు వేద్దాం అనుకున్నాను, విత్తనాలు ఉన్నాయి ఆకుకూర విత్తనాలు కూడా, కాకపోతే వర్షానికి ఆకుకూర అనేది పడిపోతుందండి. లాస్ట్ టైం వేసినప్పుడు చిన్న చిన్న మొలకలు వచ్చినప్పుడు ఆ వర్షానికి ఏంటంటే అవంతా కూడా మళ్ళీ మట్టిలో పడిపోయాయన్నమాట, చిన్న చిన్న మొలకలు కదా అవి నిలబడట్లేదు, అందుకే అవి వేయలేదు. వర్షానికి వేసిన వేస్ట్ కదా అని చెప్పేసి ఇంకా అవి బాల్కనీలోనో లేకపోతే ఇంకా రూమ్లోనో ఎక్కడైనా పెట్టి వేయాలన్నమాట ఆకుకూర విత్తనాలు మాత్రం. సో అలా ఇక్కడైతే నేను అన్ని విత్తనాలన్నీ నాటేస్తా ఉన్నానమాట. సో చూసారు కదా, ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, సో అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి, బాయ్.